ஹாய், நான் பேர் வினய்கிரண். இதுக்கு முந்து மனம் ఒక வீடியோ చేసాం. ఫేక్ న్యూస్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తారో, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎవరికి లాభాలు ఉంటాయి అనే విషయాల గురించి మనం ఫస్ట్ వీడియోలో చూసాం. దానికి కంటిన్యూస్గా వస్తున్న సెకండ్ పార్ట్ ఇది. దీంట్లో అందరూ చెప్పినటువంటిగా 30 ఫేక్ న్యూస్ని ఈ వీడియోలో వివరించబోతున్నాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఎన్నో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఎంతగా స్ప్రెడ్ అవుతున్నాయంటే, రష్యన్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఫేక్ న్యూస్లకు వ్యతిరేకంగా. ఎవరైతే రష్యన్ ఆర్మీకి వ్యతిరేకంగా లేదంటే ఈ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఫేక్ న్యూస్లు ఎవరైతే స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకి 15 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ ఒక కొత్త చట్టాన్ని రష్యన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది మాత్రమే కాదు, ఫేస్బుక్ సోషల్ మీడియాను ఎక్కువగా ఈ పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి కాబట్టి, ఫేక్ న్యూస్లు ముఖ్యంగా ఫేస్బుక్లో ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఫేస్బుక్ మీద కొన్ని ఆంక్షలు విధించింది. దీని మీద స్పందిస్తూ ఫేస్బుక్ కూడా ఈ ఫేక్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫేస్బుక్ డిలీట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనం ఫేక్ న్యూస్లో స్ప్రెడ్ అవ్వడం కొత్త కాదు, కానీ ఎప్పుడు కూడా ఒక దేశంలో ఇలాగ ఫేక్ న్యూస్లకు వ్యతిరేకంగా చట్టం రావడం, ఇలాగ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అట్లా ఆంక్షలు విధించడం అనేది ఎప్పుడు జరగలేదు ఫేక్ న్యూస్లకు సంబంధించి. కానీ ఇంత ఎలాంటి పరిస్థితులు ఉంటే ప్రపంచానికి అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద నిజంగా వస్తున్న వార్తలన్నీ నిజమైనవైనా, ఆ వీడియోలు కానీ ఫొటోస్ కానీ అవన్నీ నిజమైనవైనా అనే ప్రశ్న కూడా రావట్లేదు. అవన్నీ ఫేక్ అనే స్పృహ కూడా జనాలకి లేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న మీడియా, ముఖ్యంగా నాటో దేశాలకు సంబంధించి సపోర్ట్ చేసే మీడియా చుట్టూ ఉంది. సో వీళ్ళందరూ కూడా రష్యాకి వ్యతిరేకంగానే స్పందిస్తున్నారు కాబట్టి అవి ఫేక్ న్యూస్లు అనే దాన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా వీళ్ళకి లేనట్టుగానే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే 30 ఫేక్ న్యూస్లు ఈ వీడియోలో మీరు చూస్తారు. అవి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు అవి ఎక్కడైతే ఫస్ట్, అవి ఏ వీడియోస్, ఏ ఫొటోస్, వాటిని వీళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు అనేది నేను ఇందులో వివరిస్తాను. అయితే ఈ ఫేక్ న్యూస్లన్నీ కూడా ఫ్యాక్ట్ చెక్లో తెలిసినవే. బీబీసీ కానీ లేదంటే ఇండియా టుడే, ఎక్కువ శాతం నేను సేకరించిన ఈ ఫేక్ న్యూస్లన్నీ కూడా ఇండియా టుడే నుంచి, ఫేక్ న్యూస్ వార్ రూమ్స్ నుంచి సేకరించినవే. సో ఇండియా టుడే ఎక్కువ ఫేక్ న్యూస్ని ఫ్యాక్ట్ చెక్లో ఫేక్ అని తేల్చింది. ఆ న్యూస్లో నేను ఇక్కడ ఎక్కువగా తీసుకున్నా. సో ఇక విషయంలోకి వెళ్దాం. ఫేక్ న్యూస్ నెంబర్ 1. తూర్పు ఉక్రెయిన్లో చుహియో అనే ఒక నివాస భవనాన్ని కూల్చేశారు రష్యా, బాంబులేసి దాన్ని కూల్చేసింది యుద్ధంలో అని చెప్పి ఒక వార్తను ప్రచారం చేశారు. అయితే ఆ ఫోటో యాక్చువల్గా రష్యాలోనే 2018లో జరిగినటువంటి ఒక గ్యాస్ పీరియడ్ వల్ల జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి ఫోటో అది. అంటే 2018లో జరిగినటువంటి, అది కూడా రష్యాలో జరిగినటువంటి ఒక ఫోటోని తీసుకొచ్చి ఉక్రెయిన్లో జరిగింది, అది కూడా ఈ యుద్ధంలో రష్యా ధ్వంసం చేసిందని చెప్పి రష్యా మీద విషప్రచారం చేయడంలో భాగంగా ఈ ఫోటోను వైరల్ చేశారు. సో ఇది ఫేక్ న్యూస్ నెంబర్ 1. ఇక ఫేక్ న్యూస్ నెంబర్ 2 చూద్దాం. దీంట్లో ఈ ఫోటో మనం చూసుకున్నట్టయితే ఒక మహిళ ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో బాంబు దాడులు కానీ లేదంటే కాల్పుల్లో కానీ ఒక మహిళ తీవ్రంగా గాయపడిందని చెప్పి ఒక ఫోటోను వైరల్ చేశారు. అయితే ఈ ఫోటోలో ఉన్నది ఒక యాక్ట్రెస్, ఒక నటీమణి ఆమె. అది కూడా 2018లో, ఈ ఫోటో కూడా 2018కి సంబంధించినటువంటి ఒక ఫోటో అని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, యుద్ధంలో పాపం స్త్రీలు చాలా నరకం చూస్తున్నారు, ఎన్నో దెబ్బలు తగిలించుకుని ఎంతో బాధలు పడుతున్నారని చెప్పి ఈ ఫోటోను వైరల్ చేశారు. నిజానికి ఈ ఫోటో ఆ యుద్ధానికి సంబంధించింది కాదు. ఫేక్ న్యూస్ నెంబర్ 3. ఇది అందరికీ తెలిసిందే చాలా వరకు, మీరు కూడా చాలామంది షేర్ చేసి ఉంటారు. ఇదేంటంటే ఈ ఫోటోలో ఉన్నది జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద వార్ డిక్లేర్ చేసిందో వెంటనే మేము యుద్ధానికి సిద్ధం, మా ప్రజలు మేము కాపాడుకుంటాం అని చెప్తున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడికి సంబంధించి ఈ ఫోటోను వైరల్ చేశారు. ఈ ఫోటోలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆర్మీ దుస్తుల్లో ఉన్నారు. సో ఈ ఫోటోని సెలబ్రిటీల నుంచి సాధారణ మనుషుల వరకు ఎంతోమంది షేర్లు చేశారు.
అయితే వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, నాయకుడు అంటే ఇలాగే ఉండాలి, జెలెన్స్కీలా ఉండాలి. తన దేశం ఆపదలో ఉన్నప్పుడు అతడు యుద్ధానికి ముందున్నాడు, యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి నాయకుడు ప్రతి దేశానికి కావాలి, మన దేశానికి కావాలని చెప్పి జెలెన్స్కీని ఆకాశానికి ఎత్తేస్తూ ఈ ఫోటోని చాలా విపరీతంగా వైరల్ చేశారు. మీరనుకుంటున్నట్టుగా అతడు అంత గొప్ప వీరుడైతే కాదు. నిజానికి ఈ ఫోటో డిసెంబర్ 2021లో ఉక్రెయిన్లోని ఆర్మీ బేస్లో జరిగినటువంటి ఒక సమావేశంలో, ఆర్మీ సమావేశంలో తీసినటువంటి ఫొటోస్ ఇవి. ఆ ఫొటోస్ని 2021 డిసెంబర్లో జరిగినటువంటి ఒక ఆర్మీ క్యాంప్లో జరిగినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి జరిగినటువంటి సంభాషణలో తీసినటువంటి ఫొటోస్ ఇవి. వాటిని తీసుకొచ్చి ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఇక ఫేక్ న్యూస్ నెంబర్ 4 చూద్దాం. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు ఆర్మీ ట్రూప్కి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుగా ఉంది. అయితే ఇది యాక్చువల్గా మార్చి 2016 నాటి ఫోటో. ఇది నిజానికి ఉక్రెయిన్కి సంబంధించిన ఫోటో. అయితే ఇది ఉక్రెయిన్ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు వాళ్ళ యొక్క ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేసినటువంటి కొన్ని ఫొటోస్, చిల్డ్రన్ ఆఫ్ వార్ అనే దానికి సంబంధించి వాళ్ళు అప్డేట్ చేసినటువంటి కొన్ని ఫొటోస్లో ఒక ఫోటో ఇది. ఈ ఫోటోని తీసుకొచ్చి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ లేదని చెప్పి ఫాల్స్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారు. ఫేక్ న్యూస్ నెంబర్ 5. 2021లో రష్యాలో ఒక మిలిటరీ డ్రిల్ జరిగింది. అందులో ప్రమాదవశాత్తు ఈ రెండు యుద్ధ ట్యాంకులు ధ్వంసమయ్యాయి, ప్రమాదం జరిగి ధ్వంసమయ్యాయి. అయితే అవి ఈ యుద్ధంలో జరిగినట్టుగా ప్రచారం జరిగింది. ఫేక్ న్యూస్ నెంబర్ 6. ప్రపంచంలోని కొన్ని దేశాలన్నీ కలిసి మిలిటరీ యాక్టివిటీస్ని కండక్ట్ చేశాయి. అయితే ఆ ఫుటేజ్ని తీసుకుని ఈ ఫోటోలో చూపించినట్టుగా లైవ్ వార్ అప్డేట్స్, రష్యా ఉక్రెయిన్ లైవ్ వార్ అప్డేట్స్ అని చెప్పి చాలామంది షేర్ చేశారు. సో ఇది కూడా ఫేక్ అని తేలింది. ఇక ఫేక్ న్యూస్ నెంబర్ 7, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది కూడా చాలా విపరీతంగా వైరల్ అయింది, మీరు కూడా చాలామంది షేర్ చేస్తుంటారు. ఇక మనం ఫేక్ న్యూస్ నెంబర్ 7 గురించి మాట్లాడదాం. ఈ ఫేక్ న్యూస్ నెంబర్ 7 వచ్చి 2 విధాలుగా వైరల్ అయింది, అదేంటంటే ఫోటోగా ప్లస్ వీడియోగా. అయితే దీంట్లో 11 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక స్కూల్ ఏజ్ అమ్మాయి, ఒక సోల్జర్ అమ్మాయి, ఆయుధంతో గన్ పట్టుకుని ఉన్నటువంటి ఒక సోల్జర్ని ధైర్యంగా ఎదిరించడాన్ని మనం చూడవచ్చు. అయితే అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో దీన్ని విపరీతంగా షేర్ చేశారు. విచిత్రం ఏంటంటే అరబ్ కంట్రీస్ కూడా ఈ ఫొటోస్ని షేర్ చేశాయి. ఎలా అంటే పాలస్తీనాలో చిన్నపిల్లలు కూడా సైనికులను ఎదిరించారు, శత్రు సైనికుల్ని ఎదిరించి ధైర్యాన్ని ప్రదర్శించారు. అయితే వాళ్ళనేమో టెర్రరిస్టులు అంటూ ఈ ఉక్రెయిన్లో చిన్నపిల్లల్ని మాత్రం, తిరగబడుతున్నటువంటి పిల్లల్ని మాత్రం ధైర్యవంతులు అంటూ మెచ్చుకుంటున్నారు అని చెప్పి అరబ్ కంట్రీస్ వాళ్ళు కూడా షేర్ చేయడం జరిగింది. అయితే నిజానికి ఇది ఈ వీడియో 2012లోది. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ బాలిక ఉక్రెయిన్ బాలిక కాదు, పాలస్తీన్ బాలిక. వీడియోలో ఉన్నటువంటి సోల్జర్ రష్యన్ సోల్జర్ కాదు, ఇజ్రాయెల్ సోల్జర్. ఇది 2012లో జరిగినటువంటి ఒక వీడియో క్లిప్ ఇది. అయితే ఈ వీడియో ఫుటేజ్ని తీసుకుని దాన్ని వెర్టికల్గా క్రాప్ చేసి బ్లర్ చేసి వైరల్ చేశారు. ఈ వీడియో చాలా పాపులర్ అయింది, చాలామంది విపరీతంగా దీన్ని షేర్ చేశారు. బహుశా దీన్ని చూడని వాళ్ళు అంటూ ఉండదు సోషల్ మీడియాలో. అయితే అది కూడా ఇప్పుడు ఫేక్ అని తెలియంది. సో నెక్స్ట్ ఫేక్ న్యూస్ నెంబర్ 8. ఫేక్ న్యూస్ నెంబర్ 8, ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఫోటో ఏదైతే ఉందో అది యాక్చువల్గా ట్విట్టర్లో విపరీతంగా షేర్ అయింది. అయితే అది నిజానికి ఉక్రెయిన్లో జరిగింది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఫేక్ న్యూస్లన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి స్ప్రెడ్ అయిన ఫేక్ న్యూస్లే. అన్నిటినీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఫేక్ న్యూస్లు అన్నింటినీ కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినవి,
ఇప్పుడు జరుగుతున్నట్టుగా లైవ్ వార్ అప్డేట్స్ అని చెప్పి వీటిని స్ప్రెడ్ చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఇందులో చూస్తున్నట్లయితే ఇది ఇండియాలో వైరల్ అయింది. ఇందులో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఎవరో మనుషులు పడుకున్నట్టుగా ప్లాస్టిక్ బ్యాగుల్లో లేదా బాడీస్ని ప్యాక్ చేసినట్టుగా ఉంటుంది. ముందుండి ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకున్న ఒక వ్యక్తి హిందీలో మాట్లాడుతూ ఉక్రెయిన్లో స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇండియన్ స్టూడెంట్స్ అయితే అక్కడ ఉన్నాయన్నీ ఉక్రెయిన్లో చనిపోయిన ప్రజల యొక్క బాడీస్ అని చెప్తూ ఉంటాడు. అయితే ఇది ఫేక్ న్యూస్. నిజానికి ఇది వియన్నా ఆస్ట్రియాలో జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమం, వాతావరణ మార్పులకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమం ఇది. అయితే దీన్ని అక్కడ న్యూస్ ఛానల్స్ కూడా పబ్లిష్ చేశాయి అప్పట్లో. అయితే ఈ వీడియోని తీసుకుని వాళ్ళు దాన్ని నాలుగు వైపులా కూడా క్రాప్ చేసి ఒక హిందీ ఆడియోని యాడ్ చేశారు. అలాగే ఒక 24 న్యూస్ ఛానల్ అని చెప్పి ఒక లోగోని కూడా యాడ్ చేశారు. అయితే ఇది ఫేక్ అని తేలింది. అయితే ఇలాంటి ఫేక్ న్యూస్ల పట్ల వెస్ట్రన్ న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే, ఎందుకని సోషల్ మీడియాలో ఏ విధమైన కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఒక వీడియోని షేర్ చేస్తే దాన్ని ప్రజలు నమ్మేసి ఎంత గుడ్డుగా ఎలా షేర్ చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఒక న్యూస్ అంటే మొత్తం అడ్రస్ ఇవ్వాలి, ఎక్కడ ఏంటి ఎవరికి జరిగింది ఎందుకు జరిగింది అని ఎన్నో వివరాలు చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియాలో ఏముండదు, అక్కడేదో జరిగిపోయింది, ఎక్కడో ఏంటి అడ్రస్ ఏముండదు, ఒక ఇమోషనల్గా వచ్చేస్తుంది, దాన్ని వెంటనే వెళ్ళి షేర్ చేసేస్తారు. సో ఇది కూడా ఫేక్ అని తెలియదు. ఫేక్ న్యూస్ నెంబర్ 9. నా నెక్స్ట్ టార్గెట్ నైజీరియా అంటూ వ్లాదిమిర్ పుతిన్ చెప్పినట్టుగా ఒక పోస్ట్ వైరల్ చేశారు. నిజానికి ఇది కూడా ఫేక్. ఫేక్ న్యూస్ నెంబర్ 10. దీంట్లో నిజానికి కనిపిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఫ్రెంచ్ ట్రిప్స్. ఇది ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటిది. దీన్ని కూడా వీళ్ళు ఇప్పుడు లైవ్ అప్డేట్స్కి సంబంధించినట్టు దీన్ని వైరల్ చేశారు. అయితే ఇది కూడా ఫేక్ అని తేలింది. ఫేక్ న్యూస్ నెంబర్ 11. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ ఫ్రెష్ వార్ అని చెప్పి షేర్ చేయడం జరిగింది ఈ ఫుటేజ్ని. అయితే ఇది యాక్చువల్గా 18 సంవత్సరాల క్రితం వీడియో. అయితే ఇది 2004లో ఇరాక్లో జరిగినటువంటి యుఎస్ ట్రూప్స్కి మరియు ఇరాకీ ట్రూప్స్కి మధ్య ఒక దేవాలయానికి సంబంధించి, మీరు ఈ పిక్చర్లో చూస్తే బ్యాక్ సైడ్ మీకు ఒక దేవాలయం కూడా కనిపిస్తుంది, దాని పేరు అలస్కారి ష్రైన్. ఓకే, దానికి సంబంధించి ఇరాకీ ట్రూప్స్ యుఎస్ నుంచి దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి వీడియో అది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఉక్రెయిన్లో ఫ్రెష్గా జరిగినటువంటి యుద్ధ సంఘటనలు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఫేక్ అని తేలింది. ఫేక్ న్యూస్ నెంబర్ 12. నెక్స్ట్ ఫేక్ న్యూస్ చూస్తే దాంట్లో మనకి వీడియోలో కానీ దాన్ని ఏమైనా స్ప్రెడ్ చేశారంటే, రష్యన్ ఆర్మీ యుద్ధం కోసం తహతహలాడుతున్నట్టుగా, వాళ్ళు ఉక్రెయిన్ మీద యుద్ధం కోసం సంతోషంగా డ్యాన్స్ చేస్తున్నట్టుగా వైరల్ చేశారు. అయితే నిజానికి ఆ వీడియో యాక్చువల్లీ రష్యాలోది కూడా కాదు, అదొక మెట్రో స్టేషన్లో ఒక మిలిటరీ బ్యాండ్ యొక్క ప్రదర్శన. అది జరిగింది ఎక్కడంటే ఉజ్బెకిస్తాన్ ఒక క్యాపిటల్లో అంటే తాష్కెంట్లో ఒక మెట్రో స్టేషన్లో ఒక మిలిటరీ బ్యాండ్ ఇచ్చినటువంటి ప్రదర్శన అది. ఎందుకంటే వరల్డ్ వార్ టూకి సంబంధించి రష్యా యొక్క గెలుపుకి చిహ్నంగా అప్పటి అంటే నాజీ మీద రష్యా ఏ విధంగా అయితే గెలిచిందో వరల్డ్ వార్ టూలో, దాన్ని బేస్ చేసుకుని అప్పటి రష్యన్ ఆర్మీ యొక్క డ్రెస్సులు వీళ్ళు వేసుకొని దాన్ని గుర్తుగా వీళ్ళు సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే ఆ మిలిటరీ బ్యాండ్ యొక్క ప్రదర్శనని వీళ్ళు తీసుకొచ్చి ఇప్పటి దానికి అతికించి వైరల్ చేశారు. సో ఎటు చూసినా, ఎన్ని ఫేక్ న్యూస్లు చూసినా కూడా రష్యా మీద బురద జల్లే ప్రయత్నం ఇవన్నీ. ఎటు చూస్తున్నా కూడా దీని వెనుకున్నది ఏంటంటే రష్యా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, వాళ్ళు చాలా రాక్షసులు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రూవ్ చేయడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఇన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఉక్రెయిన్ ఒక్కదాని వల్ల అయితే కాదు, మరి ఎవరు స్ప్రెడ్ చేస్తారు? బాగా అలవాటైన అమెరికా తప్ప ఇలాంటి పనులు ఇంకెవరు చేయలేరు. ఓకే, కాబట్టి ఇవన్నీ నాటో దేశాల పనే.
ఒక ఉక్రెయిన్ ఒక పక్క యుద్ధాన్ని ఎదుర్కొంటూ ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే అంత ఖాళీగా అయితే ఉక్రెయిన్ లేదు. ఓకేనా? కాబట్టి ఇదంతా చేయించేది ఖచ్చితంగా నాటో దేశాలే. కాబట్టి ఇది కూడా ఫేక్ అని తేలిపోయింది. ఇక నెక్స్ట్ ఫేక్ న్యూస్ చూద్దాం. ఫేక్ న్యూస్ నెంబర్ 13. దీంట్లో మనం చూసుకున్నట్లయితే 16 సెకండ్ల నిడివగల ఒక వీడియోని వీళ్ళు వైరల్ చేయడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ దాడికి సంబంధించి ఇదొక లేటెస్ట్ వీడియో అని చెప్పి, ఉక్రెయిన్లో రష్యా చేస్తున్నటువంటి దాడి అని చెప్పి దానికి సంబంధించి ఈ వీడియోని వైరల్ చేశారు. అయితే వీడియో ఫేక్ వీడియో అని తెలియంది. నిజానికి ఇది ఒక సీజీ యానిమేషన్ చేసే ఒక క్రియేటర్కి సంబంధించినటువంటి వీడియో. ఇది అతని యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా వాటర్ మార్క్తో సహా అతను అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో 2021 అక్టోబర్ 4 అతని యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో అతను అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే వీడియోని అతని యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా అతను వాటర్ మార్క్తో సహా అప్లోడ్ చేశాడు. అయితే ఈ వీడియోని తీసుకొచ్చి వాళ్ళు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వీడియోగా సర్క్యులేట్ చేయడం జరిగింది. న్యూస్ నెంబర్ 14. సెప్టెంబర్ 4, 2016 జరిగినటువంటి సెప్టెంబర్ 4, 2016 రష్యాలో ఒక ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో అప్లోడ్ అయింది. రష్యన్ పారాట్రూపర్స్ చేస్తున్నటువంటి విన్యాసాన్ని ఆ వీడియో ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నట్టుగా ఒక ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేశారు. ఈ వీడియోలో ఉన్నది రష్యన్ పారాట్రూపర్స్, కానీ వాళ్ళు ల్యాండ్ అవుతుంది మాత్రం ఉక్రెయిన్ మీద కాదు, రష్యా మీద. అది 2016 నాటి ఓల్డ్ వీడియో. సో ఇది ఫేక్ అని తేలింది. దీని తర్వాత ఫేక్ న్యూస్ నెంబర్ 15 చూద్దాం. ఫేక్ న్యూస్ నెంబర్ 15 దీంట్లో మనం చూసుకున్నట్టయితే రష్యా చేస్తున్నటువంటి బాంబు దాడులకు సంబంధించి లేదంటే విధ్వంసానికి సంబంధించి ఈ ఫోటో లేదంటే వీడియోని షేర్ చేశారు. అయితే నిజానికి అది రష్యా ఉక్రెయిన్ మీద బాంబు దాడులకు సంబంధించి లేదంటే విధ్వంసానికి సంబంధించి చాలా వీడియోస్ కానీ ఫేక్ న్యూస్లు కానీ ఫొటోస్ కానీ స్ప్రెడ్ అయ్యాయి. రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి, ముఖ్యంగా బాంబు దాడులకి విధ్వంసానికి సంబంధించి ఎన్నో వీడియోస్ ఫొటోస్ అండ్ పోస్ట్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే వాటిలో చాలా వరకు ఫేక్ న్యూస్లు అని తేలుతుంది. సో ఇది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పిక్చర్లో చూస్తున్నటువంటి విషయం కూడా ఒక ఫేక్ న్యూసే. అయితే అది 2015 చైనాలో జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ వేర్ హౌస్లో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఇది. అయితే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి దీనికి లింక్ చేస్తున్నారు. సో ఇది కూడా ఫేక్ అని తేలింది.